తల్లిచాటు బిడ్డగా ఎదిగింది. తండ్రి అడుగుచాడల్లో నడుస్తూ ప్రజలకు చేరువైంది. తల్లి అకాల మరణంతో రాజకీయాల్లోకొచ్చిన ఎమ్మెల్యేగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది భూమ అఖిల ప్రియ. గుండెపోటుతో తండ్రి చనిపోవడంతో ఇంటి బాధ్యతలు భుజాన వేసుకుంది. అభిమానులు పార్టీ కార్యకర్తలు అండగా ఉంటానని భరోసా ఇచ్చిన అఖిల ప్రియ ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏపీ కేబినెట్ లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమ అఖిల ప్రియ బెర్త్ కన్ఫర్మ్ అయింది. 2014లో ఆళ్లగడ్డ శాసనసభకు జరిగిన ఉప ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైంది. తల్లి శోభా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన ఆళ్లగడ్డ శాసనసభ స్థానానికి వైసీపీ తరఫున పోటీలో నిలిచి ఏకగ్రీవంగా ఎన్నికైంది అఖిల ప్రియ. గత సార్వత్రిక ఎన్నికల ప్రచార సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో అప్పటి వరకు తల్లిచాటు బిడ్డగా ఎదిగిన అఖిల పోటీ చేయాల్సి వచ్చింది. ఆస్ట్రేలియాలో ఎంబీఏ పూర్తి చేసిన ఎప్పుడూ తల్లిదండ్రులతో కలిసి ప్రజలతో మమేకమయ్యేవారు. వైసీపీలో ఉన్న సమయంలో ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలిగారు. అయితే వైసీపీలో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో 2016 ఫిబ్రవరిలో తండ్రితో కలిసి టీడీపీలో చేరింది అఖిల ప్రియ. కేబినెట్లోకి భూమా నాగిరెడ్డికి అవకాశం వస్తుందని అంతా భావించారు. అయితే అతని మరణంతో అఖిల ప్రియకు మొదట బెర్త్ ఖరారైంది. భూమా నాగిరెడ్డి బతికుంటే అతన్నే మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు భావించారు. కానీ భూమా చనిపోవడంతో అఖిల ప్రియకు మొదటే మంత్రివర్గంలో స్థానం ఖరారైంది. ఏపీ కేబినెట్లో ఆమెనే అతి పిన్న వయస్కురాలు అవుతుంది. ఆమె విద్యావంతురాలు నెమ్మదస్తురాలు కావడంతో చంద్రబాబు కూడా ఆమె పట్ల సానుకూలంగా వ్యవహరించి పదవి కట్టబెట్టారు.